శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ మరియు హౌసింగ్ కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం చందానగర్లోని పీజీఆర్ స్టేడియంలో జరిగింది. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పి వినయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యు శేఖర్ సాగర్, రంగారెడ్డి జిల్లా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పి విఠల్ రెడ్డి, తెలంగాణ జర్నలిస్టు ఫోరం శేరిలింగంపల్లి కన్వీనర్ రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పులి అమృత్ గౌడ్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యు రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి పి వినయ్ కుమార్ గౌడ్, హౌసింగ్ కమిటీ అధ్యక్షులు అశోక్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, టెంజు శేరిలింగంపల్లి అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ సలహాదారులు పోచగోని శ్రీనివాస్ గౌడ్, ఎంఎం బేగులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మండలంలోని విలేకరులు తెలంగాణ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వాలను స్వీకరించారు. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ రాగానే మనకు మనం ఖచ్చితంగా ముందే ఉంది కాబట్టి ఇదే ఫ్రీయార్డ్ ఫస్ట్ మనమే ఏర్పాటు చేసుకున్నాం. రంగారెడ్డి జిల్లా ఫస్ట్ మనం పేరు చూసుకొని దానికి కావాల్సిన ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఆ గవర్నమెంట్ వాల్యూ ముందు పే చేస్తే ఈ ఫ్రీయార్డ్ మనం ఎవరైతే ముందు జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన దాని ప్రకారం మన సీనియార్టీ ఉంటుంది. మనం ముందు మనకి రెండు వందల గజాలు వాళ్ళు డిసైడ్ చేస్తే ప్లాట్ బట్టి ఆ ఏరియాని బట్టి ఈ ఇంత మన మెంబర్స్ని బట్టి కంపల్సరీ మీరు అందరు ఓటా కూడా తీసుకొని మనం ఇంతవరకు ఏది ఏది చేయలేదు. ఓన్లీ మనమే చేసాము పీజేఎఫ్ సంబంధం ఇంజనీరింగ్ రంగారెడ్డి జిల్లా మ్యూచువల్ కాబట్టి మీరు అందరు దీంట్లో జాయిన్ అయ్యి మనం నిజంగా చెప్పాలంటే శేరిలింగంపల్లి మనమే ముందు చేస్తాం. ఫస్ట్ ఫస్ట్ మనం గర్వకారణం ఏంటంటే నిన్ననే సీట్లు అన్న వచ్చాయి ఫస్ట్ మన దగ్గరికే వచ్చేయండి ఈ పాంప్లెంట్స్ కానీ ఇవన్నీ మన సీనియర్స్ మనమే ముందు ఉంటారు అక్కడ. కాబట్టి మన ముందు అందరు మన రామోజు కూడా ఫ్రెండ్స్కి చెప్పండి అందరూ ముందు దీన్ని చేయాలి. దాని ఉంటే మీరు ఓపెన్గా చెప్పండి ఇంకేదైనా ఇది చేయలేదు చేసేది రాగేదని ఉంటే దాన్ని చెప్పండి. మనం మ్యూచువల్గా అండ్ ఫ్రెండ్లీగా ఉండి మనం సాధించుకుందాం. అందరు మీరు కలిసి వస్తేనే మేము ఏదైనా చేయగలం. ఏ రాముండ కానీ మీరు అందరూ చెప్పండి. దాంట్లో చెప్పిన వాళ్ళకి ఇంకా అప్రిషియేట్ చేసుకోండి. దాంట్లో వేరే ఏం లేదు కంపల్సరీ సపోర్ట్ చేయండి. ముందే మనం రంగారెడ్డి జిల్లా మీటింగ్ మన ఇక్కడ లింగంపల్లి పెట్టినప్పుడు మనకు ఆ రోజు అనౌన్స్ అయింది H14కి రిజిస్ట్రేషన్ నెంబర్ అది కూడా మనకి ఇది మీకు ఆల్రెడీ ఉన్నది ఇంట్లో కూడా పెట్టాము. ఇది H14కి మన నెంబర్ ఆల్రెడీ మనకే అంటాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది స్టేట్ విడిపోగానే కొందరు చెప్తున్నారు స్టేట్ విడిపోగానే ఆటోమేటిక్గా మాది టీయూడబ్ల్యూజే అవుతుంది దాంట్లో ఎప్పుడు వీడియో చేసిన పని లేదు అని చెప్పి వాళ్ళు ఏమో మధ్య పెడుతుంది మాదే టీయూడబ్ల్యూజే ఉండదు అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినాక స్టేట్ విడిపోయినాక ఇంకేదైనా ఏ నిక్షన్ అయింది రిజిస్ట్రేషన్ లీగల్గా అయిపోయినాక వాళ్ళు దీని ప్రకారం తెలంగాణ ఎట్లా విడిపోతాం మా యూనియన్ కూడా కట్ల అవుతుంది మాకు కూడా టీయూడబ్ల్యూజే అవుతుంది అని చెప్పి వాళ్ళు కనుక ఇవ్వాలి కొంత టీయూడబ్ల్యూజే మీద ఏదో పెడుతున్నట్టు అని చెప్పి మీరందరూ కూడా మీకందరికీ వెరీ క్లియర్ మనము ఉపన్యాసం కానీ విషయం కొంత సందిగ్ధం ఏదైతే కొంత సంశయం ఏదైతే ఉందో దానికి కొంత క్లారిటీ కూడా మాట్లాడుతుంది స్పీచ్ కానీ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది సెప్టెంబర్లోనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఈరోజు కూడా చాలామంది కొంతమంది కొన్ని సంఘాలు టీయూడబ్ల్యూజే మాదే అని చెప్పేసి బ్రాకెట్లో పెట్టి మెసేజ్ పెడతా ఉన్నారు. మొన్న పోయిన నెలలో శంషాబాద్లో మీటింగ్ పెట్టి మేము టీయూడబ్ల్యూజే అక్కడ ప్రకటిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు కొంత మభ్యం పెట్టి అక్కడికి మీటింగ్కి తీసుకోపోవడం జరిగింది. కొంతమంది వాస్తవం చూస్తే అది కాదనే విషయం మనకు తెలుసు కానీ కొంతమంది తెలియదు కదా ఎక్కడైతే ఎక్కడ పెరుగుతుందో ఎక్కడ ఏమవుతుందో తెలియదు కాబట్టి కానీ చూద్దామనేది పోయిండు మన నిజ స్వరూపం బయటపడ్డది. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోని ఇంకా విడిపోతున్నటువంటి రాష్ట్రంలో కూడా వాళ్ళ డైరీని మన దగ్గర పెట్టుకొని లేకపోతే వాళ్ళ బ్యానర్ను మన ఎంతలు పెట్టి బలవంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రలోభానికి అవసరం లేదు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది సెప్టెంబర్ 11వ తేదీన రిజిస్ట్రేషన్ అయ్యింది. ఒకవేళ టీయూడబ్ల్యూజే వాళ్ళు మెసేజ్ పెట్టిన వాళ్ళు చెప్పినా కూడా మాది అయితే అనుకుంటే వాళ్ళకి ఏదైనా అంతే అథెంటిక్ ఉంటే వాళ్ళకి రైట్ ఉంటే ఏదైనా చూపించమన్నాడు మాకు ఈ నంబర్ ఉంది ఈ యూనియన్ మాదే చెప్పేసి అంటే వాళ్ళు మభ్య పెడుతున్నారు అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ. టీయూడబ్ల్యూజే అని పెట్టారు టీయూడబ్ల్యూజే మనకు రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళు ఎట్లా పెడుతున్నారు అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది
మగపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మగపెట్టడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేమైనా అవసరం ఉందా? ఒకటి. రెండవది, ఈరోజు మనము చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నేను ఏపీడబ్ల్యూజేలో ఇప్పటివరకు మన మెంబర్షిప్ అందరం కూడా అందరినీ కొనసాగాం. కానీ 60 సంవత్సరాల వాళ్ళ యూనియన్ చరిత్రలో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనేది జవహర్లాల్ నెహ్రూ కోఆపరేటివ్ అర్బన్ సొసైటీ పెట్టి హౌసింగ్ సొసైటీ అని ఉన్నది. ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అని పెట్టేసి దాంట్లో ఓన్లీ స్టాపర్స్కి మాత్రమే కొంతమంది లిమిటెడ్ యాదగిరి విషయం కావచ్చు, ఆ రోజు మిగతా వాళ్ళు ఎవరు లేరు. మనమే దగ్గర ఉండి హాస్పిటల్ దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వెహికల్ అరేంజ్ చేసి ఇంటికి పంపించేంత వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా కూడా మన దగ్గర ఉండి చేసి పంపించాం. అది ఏదో యూఏనో లేకుండా పేరు వస్తుందో ఏదో ఎవరు చేయలేదు. మంచిగా మన బాధ్యత కాబట్టి అందరం కూడా చేసాం. రాజేష్ సంతాప సభ ఇదే ప్లేస్లో మనం జరుపుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి జర్నలిస్టులు ఇట్లా చేస్తారని మేము కలలో ఊహించలేదు. ఇంత బ్రహ్మాండంగా చేసి మాకు చనిపోయిందనే బాధ ఉన్నా సరే ఆదుకోవడానికి ఇంతమంది ఉన్నారనేది మాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పి వాళ్ళ నాకు. తోటి జర్నలిస్ట్ చనిపోతే కనీసం ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు సంతాపం శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా తీరిక లేని రిపోర్టర్లు మాకు సంబంధం లేదని చెప్పిన నాయకులు కానీ వాళ్ళు ఎవరు కానీ దగ్గర రారు. వాళ్ళు మాకు సపరేట్ మేము యూనియన్ పెడతాం, మేము ఇంకేదో వ్యవహారం చేసుకుంటాం, మేమేదో ఫైర్అప్ చేసుకుంటాం అని చెప్పి మీటింగ్లను వాళ్ళ పదవుల కోసం చేసిందని మధ్యపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటివరకు ఏ 2 యూనియన్లు 2 గ్రూపులు ఇట్లాంటివి చిన్న చిన్న మనస్పందనే కామ అందరూ ఉంటాయి. మరి నేను గ్రూపులు పెట్టుకొని ప్రత్యేకంగా ఏమైనా ఇప్పటివరకు ఇక్కడ జరగలేదు. మెజారిటీ అందరం మనం ఉన్న దగ్గరే ఉన్నాం. ఏదో వ్యక్తిగతంగా ఒకరిద్దరు కొంతమంది కలిసి చేద్దామని చెప్పేసి చేస్తే ఒకరి తర్వాత అందరికీ నష్టం కలుగుతుంది. అలాంటి కరెక్ట్ కాదు, చేయకూడదు. అందరం కలిసి ఇట్లాగే ఉండి మనం చేసుకుంటాం. రామకృష్ణ చాలా సీనియర్ ఆయన చనిపోతే వాళ్ళందరూ మన దగ్గర ఉండి ఆ కష్టం కోసం మన రిపోర్టర్ చేసుకొని వాళ్ళు ఉత్తరం కూడా రాలేదు ఎవరికండి. కొంచెం దగ్గర కొనం కూడా చూడలేదు ఎవరు. ఇప్పుడు అట్లా రీసెంట్గా జరిగిన వాటికి వాళ్ళు ఏమీ చేయని వాళ్ళు. వ్యక్తి చనిపోతే కూడా కనీసం చూడడానికి టైం లేని వాళ్ళు, వాళ్ళు ఓపిక లేని వాళ్ళు. రేపు చేస్తాం కూడా ఎట్లా ఉంటాం మనం? చేసే అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా నమ్మరు మనం మొదటి నుంచే యాక్టివిటీలను చేసుకుంటూ వస్తున్నాం. ఈడబ్ల్యూజే వేటి మీద చెప్తే రారు కాబట్టి ఈడబ్ల్యూజే రాకేట్ అని చెప్పి పంపిస్తున్నాం. రీసెంట్గా శంషాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏపీ యూడబ్ల్యూజే అంటే ఆంధ్రప్రదేశ్ అని పేరుతో అంటే ఎవరు రారు తిడతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ అని రాయకుండా ఆ ప్రా రాసుకున్నారు షార్ట్ కట్. అంటే వాళ్ళు దాన్ని భయపడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి తెలుసు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అక్కడ. కానీ యూనియన్ అంతా స్ట్రాంగ్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం నుంచి మా ఉత్తరాఖండ్లో ఉన్న యూనియన్ లేకుండా పోతుందని చెప్పుకోవడానికి వాళ్ళు ఇంకొక విధంగా మధ్యపెట్టి ప్రాదేశిక యూడబ్ల్యూజే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆటోమేటిక్గా టీయూడబ్ల్యూజే అయిందని చెప్తున్నారు. విభజన జరిగిన తర్వాత టీయూడబ్ల్యూజే అవకాశం అయ్యి లేదు. ఇన్ కేస్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళకి యూనియన్ ఆటోమేటిక్గా వస్తే కనుక జనరల్గా మనం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత టీజీ అనేది వస్తాం. మనకి ఏ స్టేట్కైనా 2 లక్షలు వస్తాయి. ఏపీ టీవీ డిఎల్ క్లాస్ డేట్లో వచ్చినప్పుడు మనం ఇంతకు ముందే వెహికల్స్ లో టీజీ అని రాసినాం. తెలంగాణ ఉద్యమంలో వెహికల్స్ అందరూ ఏపీ అని కొట్టేసి టీజీ అని రాసిన సందర్భాలు అక్కడ చూస్తే టీయూడబ్ల్యూజే వేరే మీద రైతు. కానీ టీయూడబ్ల్యూజే పేరు మీద ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఇవ్వడం కానీ దాన్ని మార్చడం కానీ జరగదు. ఇది మభ్యపెట్టడానికి కన్ఫ్యూజన్ చేయడానికి చేస్తున్నారు. కానీ అట్లాంటి అవసరం లేదు. మనం ఇట్లాగే అందరం నిజానికి చెప్పండి, దానికి కలిసి ఉండి యాక్టివిటీ చేస్తున్నాం. ఇంతకుముందు పుట్టలా ఊళ్ళో ఉన్న వాటికి కూడా అది మిగతా ప్లేస్ కోసం దాని కూడా మాట్లాడుతున్నాం అని అయిపోతుంది. దాంతోపాటు ఇది అఫీషియల్గా ఇంతవరకు అఫీషియల్గా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్లు సర్వేకర్లు వాళ్ళు కొంతమంది వాళ్ళు లాబింగ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కరు 2 3 తీసుకున్నా ఉన్నారు. మన కోపీ కోపన్ పనిలో తీసుకున్న వాళ్ళు తర్వాత నిజాపేట దగ్గర 2 3 పట్టాలు వాళ్ళు 200 గజాలు 300 గజాలు తీసుకున్నా ఉన్నారు. కానీ జర్నలిస్టులకు మండల స్థాయిలో ఇంకోవరకు ఎక్కడ మెంబర్షిప్ లేదు, ఇంకోవరకు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు
लाबी नीस कहीं फोन पैस्थिंद
ఎలక్షన్ కోసం నేను 15 రూపాయలు ఖర్చు పెడుతున్నా. ఏదైనా పది ఎప్పుడైనా ఏ ఎలక్షన్లో వచ్చినా జిల్లా ఎలక్షన్లో ఒక నుంచి ఆశించకుండా ఎల్లింగ పది నుంచి ఖర్చు పెట్టే మా మనస్తత్వం ఉన్న రిపోర్టర్లు ఉన్నారు ఇక్కడ ఎప్పుడైనా ఫస్ట్ నుంచి కూడా. కాబట్టి మనము ఈయుడబ్ల్యూ ఆధ్వర్యంలో పనిచేయడానికి నిర్ణయించుకోవాలి. వెనుకాడి చేయడము, రెండు పడవల ప్రయాణం చేయడము అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఈయుడబ్ల్యూ నాయకత్వంలో పనిచేసి అవసరం అనుకుంటే మాటి రాలేదు, మాకు ఈ పట్టా రాలు, ఇక కొన్ని సందర్భాల్లో ఈ మాట ఇచ్చేస్తారు, ఆ మాట నెరవేర్చలేరు అనే ఒత్తిడి తీసుకొచ్చి పనిచేసుకునే లక్షణాలు తోటి మనం ముందుకెళ్ళాలి. దయచేసి ఇప్పుడు కూడా చెబుతున్నాము, ఎవరైతే ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏ ప్రక్రియ అని చెప్పేసి ఏదో మరుగున పడ్డ ఏపీడబ్ల్యూ అని చెప్పేసి ఎవరైతే అటు అడిగేద్దామనే ఆలోచనలో ఉన్నారన్న విషయాన్ని తెలిసిన మెంబర్షిప్ నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు అది గుర్తుపెట్టుకోవాలి. ఏ పది మంది ఉన్నా వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడడానికి ఈ నాయకత్వం రెడీగా ఉంది, అందరితో కలిసి పనిచేయడానికి కూడా రెడీ ఉంది. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. మన గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా వచ్చేదే కాకుండా మనం కొన్ని సందర్భాలు అనుకున్నాం ఈ స్థలాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని సందర్భంలో పట్టనిచ్చింది, అవన్నీ సాధించుకున్నాం. అందులో కొంత 40-45 మందికి వచ్చింది, యూనియన్లకు రాలేదు. వాటితో పాటు మీకు కొన్ని సరే నెంబర్లు ఐడెంటిఫై చేసి అక్కడ తీసుకునే అవకాశం కూడా మనకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్గా వచ్చేదాన్ని మనం మూమెంట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రిపోర్టర్ కానీ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కానీ ఫోటో జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని నేను నమ్ముతున్నాను, కట్టుబడి ఉండాలని కూడా కోరుకుంటాను. దయచేసి ఈ విషయాన్ని మాత్రం విస్మరించొద్దని కోరుతున్నాను. చెప్పండి మీకోసం మన కోసం మనం ఎప్పుడో ప్రతివాడు రోజు ఎద్దు వేసుకుంటే కార్యక్రమాలు ఎవరి కోసం ఎవరు రాయడం పని చేసుకుంటున్నాం, వార్త పాటిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది చేస్తున్నారు. మన కోసం మనం పని చేస్తున్నాము, మన అందరం కలిసి పని చేస్తున్నాము, మన ఇంటి స్థలాల కోసం కలిసి పని చేస్తున్నాం. మేమేదో ఇదో పైన చూస్తున్నారు వీళ్ళ కోసమే చేస్తున్నారు అని కాదు, ఏమైనా తప్పు ఏనాడైనా నెలపై అమ్మవారు శ్రీనివాస రెడ్డి తెలంగాణ ఈడబ్ల్యూఎస్ కార్యక్రమంలో కేసీఆర్ గారు ఒక మాట మనం అందరికీ అల్లం నారాయణ బెంగళూరులో ఉన్న టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే తెలంగాణ వర్కింగ్ టెర్రరిస్ట్ యూనియన్కే గుర్తింపు ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో పనిచేసే యూనియన్ అన్ని రకాలుగా సహకరిస్తాము ప్రకటించడం జరిగింది. ఒక కేసీఆర్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళంటే పెద్ద నాయకులు రాష్ట్రంలో వాళ్ళు కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ చాలా చాలా ఉన్నాయి, అది మాత్రం ఆత్మయ మొదలు పెట్టుకుంటున్న విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి